ఆకులు వీటి ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు తెలుసు ఉండొచ్చు కూడానండి ఇది జీర్ణ వ్యవస్థని బాగా బాగు చేస్తుంది దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం అసలు తమలపాకులు వేసుకుంటే నాలుక బాగా పొంగుతుంది అంతే కాకుండా పెదాలు కూడా అందంగా తయారవుతాయి లిప్స్టిక్ వేసుకునడానికి తాంబూలం వేసుకున్న తర్వాత ఉండే పెదాలకి తేడా మనమే గ్రహించొచ్చును ఇటువంటి తమలపాకుని ఏమీ కానట్లుగా బయట పడేస్తున్నామండి మన భారతీయ సంస్కృతిలో తమలపాకుకి చాలా విశిష్టత ఉంది పెళ్ళిళ్ళైనా పెరంటమైనా నోములైనా వ్రతాలైనా ఎటువంటి దానికైనా మొట్టమొదట కావాల్సినటువంటి ఆకు తమలపాకు పూజ అంటే తమలపాకు ఉండి తీరాలి ఇటువంటి తమలపాకుని మనం కిళ్ళి తాంబూలం అనే పేరుతో వాడుతూ ఉంటాం పూర్వం అయితే కనుక భోజనం చేసిన వెంటనే ప్రతి ఇంట కూడా తాంబూలం సేవించేవారు దానికి కారణం ఏంటంటే మనం తినే తిండిని వెంటనే జీర్ణం అయ్యేటట్లుగా చేస్తుంది ఆరోగ్యకరమైనటువంటి ఈ తమలపాకు ఆయుర్వేదంలో కూడా మంచి విశిష్టత ఉంది దీనికి నిపుణులే చెప్తున్నారండి తమలపాకు యొక్క విశిష్టత గొప్పతనం ఇది నోటి దుర్వాసన కూడా పోగొడుతుంది ఇటువంటి ఈ తమలపాకుతో కిళ్ళి వేసుకోవటం ఎలాగ పెళ్లి స్త్రీలు ప్రసవించిన తర్వాత తప్పకుండా ప్రతిరోజు కూడా భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకోవాలి అలా వేసుకోవడం వలన పిల్లలకి పాలిస్తారు కదా వీళ్ళు తినే తిండికి లేకపోతే పిల్లలకి జీర్ణం అవక కక్కుతూ ఉంటారు ఈ తమలపాకు తినడం వలన వాళ్ళు అలా కక్కకుండా ఉండాలి అంటే తప్పకుండా తాంబూలం సేవించాలి అటువంటి తాంబూలంలో మనం కొట్లలో అమ్ముతారు చూడండి బజార్లో అలా అన్నీ వేసుకోకుండా ఎలా వాడితే ఈ తాంబూలం బాగుంటుందో ఇప్పుడు తయారు చేసి చూద్దామండి ఈ తామలపాకులు మనకు తెలుసు కదా సున్నం అండి సున్నం అనేది పండటానికి ఇది ఉపయోగపడుతుంది దీంట్లో విటమిన్ సి బాగా ఉంటుంది సున్నంలోనే ఉంటుంది తమలపాకుల్లో కూడా ఉంటుంది ఆకులు సున్నము ఇది వక్క పొడి తర్వాత యాలక్కాయ అండి యాలక్కాయ కూడా జీర్ణశక్తిని ఇస్తుంది కనుక యాలక్కాయ తప్పకుండా వేసుకుంటే బాగుంటుంది యాలక్కాయ తినడం వలన దుర్వాసన నోటి యొక్క వాసన ఏమి రాకుండా చూస్తుంది అన్నమాట ఇవన్నీ కాకుండా లైట్గా పంచదార అండి కొద్దిగా పంచదార వేస్తే మనకి నోరు చేదు లేకపోవడం తర్వాత వేడి చేస్తే తల తిరిగినట్లుగా ఉంటూ ఉంటుంది కదా తమలపాకు కొంతమందికి పడకపోతే పంచదార వేయడం వలన అటువంటి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట ఇప్పుడు దీనికి సున్నం రాయడం అండి తమలపాకులకి సున్నం చూసుకుని రాసుకోవాలండి మరి ఎక్కువ రాశారనుకోండి నోరు పొక్కిపోతుంది అన్నమాట అంటే మరి ఇంకా తర్వాత మనం ఏమి తినలేము వేడిగా ఏమి తాగలేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతేకాకుండా తమలపాకు ఇది ఉంది చూడండి ఈ కొసలు అంటే ఇది ఉంది కదా ఇది తీసేయాలండి ఇంకా పూర్వం అయితే కనుక భలే తీసేవారు ఈ నార వస్తుంది అన్నమాట ఇటువంటి నారని ఈజీగా తీసేవారు ఇప్పుడు మనం చేయకపోవడం చేత మనకి ఇటువంటి ప్రాక్టీస్ లేదు రావట్లేదు ఇలా తీసేసి ఈ చివరి కూడా తీయాలండి ఇలా తీయకుండా ఆకుని ఇలా చేసుకుని రెండుగా చేస్తారన్నమాట ఇలా చేసి తమలపాకులు వేసుకుంటారు ఎందుకంటే ఈ తొడుముంది చూడండి దీంతో వేసుకోకూడదు ఆయుర్వేదంగా అయితే నాకు తెలియదు కానీ శాస్త్ర ప్రకారం అయితే పూర్వం వాళ్ళు తాంబూలం వేసుకునేటప్పుడు ఈ రెండు ఎందుకు తీసేవారంటే దీనికి ఒక కథ ఉంది రామచంద్రుడు లక్ష్మణుడు రాక్షస సంహారం చేసి విశ్వామిత్రుడు యాగం పూర్తి చేసిన తర్వాత అడవిలోంచి వెళ్తూ ఉంటే అక్కడ సీతాదేవి స్వయంవరం అవుతోంది అని చెప్తే దానికి విశ్వామిత్రుడు తీసుకుని వెళ్తాడన్నమాట ఇద్దరిని అలా తీసుకెళ్ళినప్పుడు రామచంద్రుడు మిథిలానగర్లో కాలు పెట్టిన తర్వాత లక్ష్మణుడితో అంటాట మీ వదిన ఎలా ఉంటుందో చూసిరా అని చెప్పి పంపించట పంపిస్తే వదిన గారిని ఎలా చూస్తాను నేను అని సందేహం వచ్చింది లక్ష్మణ స్వామికి కానీ అన్నకి ఎదురు చెప్పడు అన్న చెప్పిన పని చేయాలి కానీ వదిన కాబోయే వదిన గారిని తను చూడకూడదు అయితే
సరే అని వెళ్తాడు. వెళ్తే అక్కడ చెలికత్తెలు వాళ్ళు అడుగుతారు. అడిగితే సీతాదేవి ఉంటుందో, ఆగండి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటే, నాకు దాహం వేస్తుందమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నట్ట. అంటే సరే కదా అని చెప్పి చెలికత్తెలు మంచినీళ్ళు తీసుకొస్తారు. మంచినీళ్ళు తీసుకొస్తే అప్పుడు చెలికత్తెలు తీసుకొచ్చి నీళ్ళు మంచినీళ్ళు అడిగితే తీసుకొచ్చారట. తీసుకొచ్చిన వెంటనే పూర్వం సాంప్రదాయం ఉండేది గ్లాసులతో తీసుకొచ్చి అందించడం, అది ఉండేది కాదండి. దోశలు పడితే ఈ దోశట్లో వాళ్ళ చెంబుతో నీళ్లు పోస్తే ఆ దోశల దగ్గర నోరు పెట్టుకుని తాగేవారు. ఈ చెలికత్తెలు తీసుకొచ్చి నీళ్లు పొట్టని చెప్పి ఇలా పోయమంటే వాళ్ళు ఇలా మండ తిప్పి లక్ష్మణ స్వామి పట్టుకున్నట్ట పొయ్యమని. అన్నంతో చెలికత్తెలు నవ్వారు, సీతాదేవి నవ్విందట. సీతాదేవిని చూసేట అప్పుడు లక్ష్మణ స్వామి చూస్తే అదేంటి అలా ఆవిడ పక్కుని నవ్వి అలా తాకూడదు దోశలు పట్టు అని చెప్పిందిట. ఆహా అని చెప్పి దోశలు పట్టి మంచినీళ్ళు తాగేసి ఓడిపోయాట. ఓడిపోయాక రాములు వారు అడిగారట, ఎలా ఉంది మీ వదినని. అన్న వదిన నేను చూడలేదు, వదిన గారిని నేను ఎలా చూస్తాను, కాకపోతే ఆవిడ పలు వరుస చూశాను, అందంగా ఉంది పలు వరుస, కానీ ఆ తూడు ఉండడం వలన ఆవిడ చరణం ఉంటుంది అని చెప్పేసి లక్ష్మణ స్వామి రామచంద్రుడు చెప్పాట. అంటే సీతాదేవి చెరలో ఉంటుంది, రావణాసురుడు ఎత్తగలడం, ఇదంతా ముందు వాళ్ళకి తెలిసిందే. రామచంద్రుడికి చెరుపు మరుపు అన్నమాట. ఇలాగా సున్నం రాసుకోవాలి. ఎంచేతనే రెండు ఆకులు వేసుకుంటున్నారు, ఈ మాత్రం రాస్తే చాలు. రెండు ఆకులకి రాస్తే సున్నం ఎక్కువైంది అనుకోండి, నోరు పొక్కిపోతుంది, తినడానికి ఇబ్బంది అవుతుంది అన్నాను కదా. ఇలాగా తమలపాకులు ఇలా అన్నాం అనుకోండి, కాస్త ఎక్కువన్నా సరే పోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నుండి చాలా కొద్దిగా పంచదార, ఒక యాలక్కాయ తెండి, అంటే ఆకులు, సున్నము, పంచదార, యాలక్కాయ వేసాము. ఇప్పుడు ముఖ్యంగా అంటే నోరు పెట్టడానికి కావాల్సింది తమలపాకు, సున్నము, అయితే ఒక్క కూడానండి. ఇవన్నీ ఏంటంటే పంచదార కొంచెం తల తెరక్కుండా ఉండడానికి, యాలక్కాయ సువాసన కోసం, కానీ ఆకు, సున్నము, ఒక్క మాత్రం తాంబూలానికి తప్పకుండా ఉండాలండి. ఇటువంటి తాంబూలం వేసుకున్నాక పెదాలకి, మనం లిప్స్టిక్ వేసుకునే పెదాలకి ఎంత డిఫరెంట్ ఉంటుంది అన్నది మీరు కూడా స్వయంగా వేసుకుని చూడండి. ప్రతిరోజు తాంబూలం వేసుకుంటే ఏం చేద్దంటే, దీనివల్ల ప్రతిరోజు తిన్నా మనకి ఎటువంటి అనారోగ్యం లేదు సరికదా, మంచి ఆరోగ్యం వస్తుంది, పెదాలు ఎంతో అందంగా తయారవుతాయండి. ఇంకా మనకైతే కనుక లిప్స్టిక్ అవసరమే లేదు. అసలు లిప్స్టిక్ మన సాంప్రదాయమే కాదండి, తమలపాకే మన సాంప్రదాయం.